హలో అండి, మీరు చూస్తున్న ఈ టూ టైర్ స్టాండ్ నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. ఇది క్రాఫ్ట్ సీడ్స్ వాళ్ళది టూ టైర్ స్టాండ్. మనకి బ్లాక్, గ్రీన్, వైట్ అలా కలర్స్లో కూడా వస్తాయి. నెక్స్ట్ టూ టైర్ ఉంటుంది, త్రీ టైర్ స్టాండ్స్ ఉంటాయి. మనకి అమెజాన్లో వచ్చేటప్పుడు ఇలా ర్యాప్ చేసి వస్తుంది. అయితే ఇది మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఈజీగానే ఉంటుందండి, అదేం పెద్ద కష్టం కాదు. 5 to 10 మినిట్స్లో మనం ఇన్స్టాల్ చేయొచ్చు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ బుక్ ఇస్తారు. నెక్స్ట్ ఇలా చిన్న కవర్లో మనకి స్క్రూస్, స్క్రూ డ్రైవర్ ఇస్తారు. నెక్స్ట్ మనకి ఆ రాడ్స్, స్టాండ్స్ ఉంటాయి కదా, అవి మనం స్టెప్ వైజ్ అరేంజ్ చేసేసుకోవచ్చు. మనకి ఎందుకంటే బాల్కనీ వచ్చేసరికి చిన్న సైజ్ ఉంటాయి కాబట్టి పార్ట్స్ అవి ఎక్కువ పెట్టుకోవాలంటే ఇటువంటి స్టాండ్స్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకి స్టాండ్ ఇలా వస్తుంది చూడండి. ఈజీగా పైన 4 to 6 సైజ్ బట్టి, కింద కూడా 4 to 6 పార్ట్స్ పడతాయి మనకి. నేను ఇంతకుముందు చెప్పేటట్టు బాల్కనీలో అయితే కనుక కింద వరుసగా పేర్చే కన్నా మనకి ఇలాగా ఒక ప్లాంట్ స్టాండ్ పెట్టుకుంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. నడిచేదానికి కూడా మనకి అడ్డుగా అనిపించదు. నెక్స్ట్ పార్ట్స్కు ఒకే దగ్గర అందంగా కూడా అనిపిస్తుంది అరేంజ్ చేసుకుంటే. ఇటువంటి స్టాండ్స్ నేను 2 తెప్పించుకున్నాను. ఎందుకంటే పాతవి, మాది బీచ్ పక్క హౌస్ కాబట్టి తొందరగా రస్ట్ పడుతుంది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయిందిలేండి పాతవి తీసుకొని, అందుకని ఇప్పుడు కొత్తవి తెప్పించుకున్నాను. అన్నీ కూడా వీటి మీద అరేంజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చింది. లాస్ట్ టైం నేను వీడియో చేశాను కదా సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ అని, అందులో అన్ని స్నేక్ ప్లాంట్స్ వేసుకొని ఇలా పెట్టుకున్నాను. చూడ్డానికి చాలా బాగుంది చూడండి. పైన కింద కూడా 5 వరకు పడుతున్నాయి. బాగుందండి.